బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లా పేరుతో. భూమ్యాకాశాలలో ఉన్న వస్తువులన్నీ సార్వభౌముడు, పరిశుద్ధుడు, శక్తిశాలి, వివేచనాశీలి అయిన అల్లా పవిత్రతను కొనియాడుతున్నాయి. ఆయనే నిరక్షరాస్యులైన జనులలో స్వయంగా వారిలో నుంచే ఒక ప్రవక్తను ప్రభవింపజేశాడు. అతడు వారికి దేవుని వాక్యాలను చదివి వినిపిస్తున్నాడు, వారిని పరిశుద్ధపరుస్తున్నాడు, వారికి గ్రంథాన్ని, వివేకాన్ని బోధిస్తున్నాడు. అంతకు ముందు వారు స్పష్టమైన మార్గవిహీనతకు లోనై ఉండేవారు. ఇంకా వారితో చేరని ఇతరుల కొరకు కూడా ఆ ప్రవక్తను ప్రభవింపజేశాడు. ఆయన అల్లాహ్ గొప్ప శక్తిశాలి, వివేచనాశీలి. ఇది అల్లాహ్ అనుగ్రహం. ఆయన తాను కోరిన వారికి దీనిని ప్రసాదిస్తాడు. అల్లాహ్ గొప్ప అనుగ్రహం కలవాడు. తౌరాతు గ్రంథం ప్రకారం ఆచరించాలని ఆదేశించబడినప్పటికీ దానికి అనుగుణంగా ఆచరించని వారి ఉపమానం ఎన్నో గ్రంథాలు వీపుపై మోపబడిన గాడిద లాంటిది. అల్లాహ్ వాక్యాలను ధిక్కరించిన వారి దృష్టాంతం చాలా చెడ్డది. దుర్మార్గ జనులకు అల్లాహ్ సన్మార్గం చూపడు. ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, వారికి ఈ విధంగా చెప్పు, ఓ యూద జనులారా, ఇతర జనుల కన్నా మీరే అల్లాహ్కు ప్రియమైన వారన్నది మీ తలంపు అయితే మీరు చావును కోరుకోండి. మీరు మీ వాదనలో సత్యవంతులే అయితే ఈ సవాలును స్వీకరించండి. వారు తమ చేజేతులా చేసుకున్న అకృత్యాల కారణంగా వారెన్నటికీ చావును కోరుకోరు. దుర్మార్గుల సంగతి అల్లాహ్కు బాగా తెలుసు. వారికి చెప్పు, ఏ చావు నుండి మీరు పారిపోతున్నారో అది మిమ్మల్ని చేరుకోవటం ఖాయం. ఆ తరువాత మీరు రహస్య, బహిర్గత విషయాలను ఎరిగిన వాణి సమక్షంలోకి తరలించబడతారు. మరి ఆయన మీరు చేస్తూ ఉండిన పనులన్నింటినీ మీకు తెలియజెపుతాడు. ఓ విశ్వాసులారా, శుక్రవారం నాడు నమాజు కొరకు అజాన్ పిలుపు ఇవ్వబడినప్పుడు మీరు అల్లాహ్ ధ్యానం వైపు పరుగెత్తండి. క్రయ విక్రయాలను వదిలిపెట్టండి. మీరు గనక తెలుసుకోగలిగితే ఇది మీ కొరకు ఎంతో మేలైనది. మరి నమాజు ముగిసిన తరువాత భూమిలో విస్తరించి దైవానుగ్రహాన్ని అన్వేషించండి. ఎక్కువగా అల్లాహ్ను స్మరిస్తూ ఉండండి. తద్వారా మీరు సాఫల్యం పొందవచ్చు. జనుల పరిస్థితి ఎలా ఉందంటే, ఎప్పుడు ఏ వ్యాపార వస్తువు అమ్మబడుతున్నట్లు చూసినా, ఏ వినోద వస్తువు కానవచ్చినా వారు దాని వైపుకు పరుగెడుతున్నారు. నిన్ను నిలబడి ఉన్న స్థితిలోనే విడిచిపోతున్నారు. వారికి చెప్పు, అల్లాహ్ దగ్గర ఏదైతే ఉందో అది వినోదం కన్నా, వర్తకం కన్నా ఎంతో మేలైనది. అల్లాహ్ ఉపాధి ప్రదాతలలోకెల్లా ఉత్తముడు.